రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసి తాను హీరోయిన్లను బెదిరించారని ఇటీవల ఓ మంత్రి అన్నారని, ఇలాంటి అసత్య ఆరోపణలు చేసే వారిని తాను వదిలిపెట్టబోనంటూ హెచ్చరించారు కేటీఆర్. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా సీఎం అయినా తాట తీస్తారని మాజీ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. హీరో హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏముందని, దిక్కుమాలిన పనులు తానెందుకు చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలకు తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసి తాను హీరోయిన్లను బెదిరించారంటూ ఇటీవల ఓ మంత్రి అన్నారని, అలాంటి అసత్య ఆరోపణలు చేసేవారిని తాను వదిలిపెట్టబోనంటూ హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా సీఎం అయినా తాట తీస్తారని మాజీ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏముందని, దిక్కుమాలిన పనులు తానెందుకు చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇక తప్పుడు ఆరోపణలకు తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు కేటీఆర్. ఈ అంశాన్ని సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. పూర్తిగా మంత్రి కేటీఆర్ నిన్నటి నుంచి లీగల్ నోటీసులు ఇస్తామంటే కూడా వైపు చెప్తున్నటువంటి పరిస్థితి, తాజాగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన దాంట్లో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే తనకు ఏ హీరోయిన్ తో సంబంధం లేదు, కావాలనే అధికార పక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు నాపై తప్పుడు సమాచారాన్ని మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరితో బెదిరింపుకోవాల్సి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలకు నాకు సంబంధం లేదు, కావాలని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు, అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాకు ఏ మంత్రి అయినా లేదా ముఖ్యమంత్రి అయినా ఒకటే, ఎవరికి ఫోన్ ట్రాపింగ్ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒక మంత్రి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించే ఏదైతే కేటీఆర్ ఇంతకుముందే స్పందించడం జరిగింది. ఫోన్ ట్రాపింగ్ వ్యవహారానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటుగా తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తా ఉన్నారంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. పూర్తిగా కూడా ఫోన్ ట్యాపింగ్ వివరానికి సంబంధించి అది చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, దానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు ఉన్నా కూడా దానికి ఒకవేళ తప్పు నిర్దేశించడం నేనైతే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన బాధ్యత కూడా వహిస్తానని కూడా కేటీఆర్ మాట్లాడడం జరుగుతూ ఉంది. కావాలనే అసత్య పరిసరాల్లో ఎన్నికల ముందు చేస్తున్న నాయకులను ఖచ్చితంగా కూడా వాటికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కేటీఆర్ మాటలు కొంత ఆసక్తిని రేపుతా సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదైతే తప్పుడు ప్రచారాలతో పాటుగా హీరోయిన్లను బెదిరించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు తప్పుడు ఆధారాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ పై చేసినటువంటి ఆరోపణలకు పూర్తి స్థాయిలో ఆయన స్పందించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి చర్యలు మాత్రం తప్పవు అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి రాజశేఖర్.
రైట్ రైట్ ప్రణయ్, గతంలో చూసుకుంటే మద్యం కేసుకు సంబంధించి దమ్ముంటే కవితను టచ్ చేయండి, అరెస్ట్ చేసే అవకాశమే లేదంటూ కూడా చెప్పిన సందర్భాలు గతంలో బీజేపీ పైన, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలపై నోరు పారేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మరొకసారి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం కూడా వైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా దీనికి సంబంధించి వ్యాఖ్యలు ఏ విధంగా చూసే అవకాశం కనిపిస్తుంది, అంటే విమర్శల నేపథ్యంలో కేటీఆర్ మరింత స్పందించే అవకాశం ఉంది అనుకోవచ్చా? మనం ఖచ్చితంగా స్పందించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నిన్న నుంచి కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కేటీఆర్ చుట్టే తిరుగుతా ఉంది. ప్రధానంగా కీలక పాత్ర వహించింది కేటీఆర్ అన్నటువంటి వార్తలను కూడా అధికార పక్షపు నాయకులు మంత్రివర్గం కూడా మొత్తం చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతా ఉన్నాయి. గతంలో మీరు అన్నట్టుగా కవితకి సంబంధించిన విషయంలో కూడా కేటీఆర్ స్పందించినప్పుడు దమ్ముంటే అరెస్ట్ చేసి చూడండి, ఎటువంటి ఆరోపణలు, కేవలం ఆరోపణలపై అరెస్ట్ ఎట్లా చేస్తారు అన్నటువంటి కరాఖండగా మాట్లాడినటువంటి మాటలు, మళ్ళీ అదే ధైర్యాన్ని అంటే తప్పును తప్పుతో పట్టించే విధంగా అదే ధైర్యంగా అదే ధైర్యంతో ఉన్నట్టుగా కూడా మాట్లాడుతున్న మాటలు మనం ప్రధానంగా చూస్తా ఉన్నాము. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ పేరు వస్తున్నప్పటికీ కూడా కేటీఆర్ స్పందన మాత్రం ఆ విధంగానే కనబడతా ఉంది. తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించడానికైనా సిద్ధము అన్నటువంటి యాంగిల్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఆరోపణలు మాత్రమే నాపై చేస్తా ఉన్నారు, కావాలనే కుట్రపూరిత వైఖరి చేస్తా ఉన్నారు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఇప్పుడే కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్కి ఖచ్చితంగా కూడా మంత్రివర్గం నుంచి ఏదైతే అధికార పక్ష మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా ప్రతి మళ్ళీ రీకౌంటర్ ఉండబోతా ఉంది. ఖచ్చితంగా కూడా కేటీఆర్ భయపడుతున్నారా, లేకపోతే దాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఏదో ధైర్యాన్ని చేకూర్చే విధంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి యాంగిల్ కూడా ప్రెస్ మీట్లు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రాధాకృష్ణ ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కేటీఆర్ పేరు వస్తుందా రాదా, లేదా కేటీఆర్ బెదిరింపుల కోసమే ఒక బెదిరించే తత్వం కోసమే ప్రెస్ మీట్లు పెడుతున్నాడా అన్న యాంగిల్ లో కూడా ఆలోచించే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి పేర్లు తెరపైకి వస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి పేర్లలో తెరపైకి వస్తున్నటువంటి కొన్ని పేర్లను మనం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కూడా దానికి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు అనేది మాత్రమే చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి శేఖర్. ఎస్ఎస్ ప్రణయ్, అంటే మీరు అన్నట్లు గతంలో కూడా, అంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా కేటీఆర్కి సంబంధించి ఒక హీరోయిన్ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు ఇక్కడ చూసాం. ఇక్కడ ప్రధానంగా మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకుంటే చేస్తే గీస్తే ఉంటే ఉండొచ్చు ఒక ఇద్దరు ముగ్గురు అన్నట్టు కూడా ఆయన డోర్ జారినటువంటి పరిస్థితి. సో దానివల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ కీలకంగా సెంట్రల్ అవుతున్నారు. సో మరింత ఎక్కువగా విమర్శలు చేయడానికి ఒక చిన్న లీడ్ ఇచ్చినట్టు అయిందని కూడా విమర్శలు వస్తున్నాయి. సో అది మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవచ్చు. కేటీఆర్ నోట్ నుంచి వచ్చినటువంటి మాట అది ఖచ్చితంగా. మొన్న ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన మాటల్లో మాట్లాడుతూ ఎవరిదో ఒకరిదో ఇద్దరు చేస్తే చేసి ఉండొచ్చు అన్నటువంటి మాటను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఒక రకంగా ఆ తప్పును ఏదైతే ఫోన్ ట్యాప్ వ్యవహారానికి సంబంధించి పాత్ర వహించింది, గత ప్రభుత్వం పాత్ర ఉంది అనేది స్పష్టంగా అక్కడ కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. ఎవరో తప్పులు చేసేటువంటి వాళ్ళకి సంబంధించి ఫోన్లు ట్రాప్ అయ్యాయి అన్నటువంటి మాట కేటీఆరే మాట్లాడడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేపించారు అనేది ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. అయితే పూర్తిగా ఎవరెవరి కాల్స్ ట్యాప్ అయ్యాయి, ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఏ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి, ఎక్కడి నుంచి ఎంత రాబడి వచ్చింది, అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త మనం చూస్తే టాస్క్ఫోర్స్కి సంబంధించినటువంటి వాహనాల్లో డబ్బులు తరలించారు అన్నటువంటి పాయింట్ కూడా ఇప్పుడు రెక్టిఫై అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా బయటకు రావాల్సిన సిచ్యువేషన్ ఉన్నాయి కనుక ఆ యాంగిల్లో కూడా ప్రశ్నలు రాధాకృష్ణ అడుగుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. రాధాకృష్ణ ఈ యాంగిల్లో కూడా టాస్క్ఫోర్స్కి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఏ అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఉప ఎన్నికలప్పుడు, అదేవిధంగా లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగినటువంటి కాల్ ట్యాపింగ్ ఎవరిది అన్నటువంటి యాంగిల్లో కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా బయటకు వస్తే ఇద్దరు మాజీ ఐఏఎస్లతో పాటు ఒక మాజీ ఐపీఎస్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా బయటకు క్లారిటీ వచ్చేటంటే ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి. దానికి అనుగుణంగానే చేస్తే చేసి ఉండొచ్చు ఒకరిదో ఇద్దరిదో అన్నటువంటి కేటీఆర్ మాట కూడా పరిగణలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి.
ముందు ఒక ఫ్రస్ట్రేషన్ కేటీఆర్ అయ్యి మాట్లాడారు అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఇంకొక అంశం కడియంకి సంబంధించి, కడియం శ్రీహరి కూడా తనకి పూర్తిగా ఎవరెవరు ఏం చేశారో, వారి అక్రమాలు ఏంటో పూర్తిగా నాకు తెలుసు, సో నాపై విమర్శలు చేసే హక్కు ఎవరికీ లేదు, చిన్నపాటి నాయకులు కూడా విమర్శిస్తున్నట్టు కూడా కడియం శ్రీహరి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అందులో చాలా వరకు కేటీఆర్ను ఉద్దేశించి కూడా మాట్లాడారు. పార్టీ మారిన తర్వాత పూర్తిగా కేసీఆర్కు సంబంధించి విమర్శలు నేను చేయబోవట్లేదు, ఎందుకంటే ఆయన మీద గౌరవం అలాగే ఉందని చెప్తున్నా, కడియం కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. సో అక్కడ ఆ వ్యాఖ్యలు కూడా మనం కొన్ని ఏమైనా లింక్ చేసిన అవసరం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా, నిన్న ఏదైతే కడియం శ్రీహరి బయటకు వచ్చిన తర్వాత పార్టీ వీడియో తర్వాత మొదటి కాంగ్రెస్ లో చేసిన తర్వాత మొదటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటి ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచిస్తే కంప్లీట్ గా కూడా ఏదైతే విమర్శలు కంప్లీట్ గా కూడా, అంటే ఎవరెవరు ఈ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ఏం చేశారో ప్రతి ఒక్క ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా వాటి అన్నిటికీ బయటపెట్టే రోజు ఖచ్చితంగా బయట పెడతాను అనేటువంటి మాటలు కూడా కొంత ఆసక్తి లేకుండా, అంటే కంప్లీట్ గా కూడా కడియం శ్రీహరికి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుండేటువంటి అవసరం లేదు. ఎందుకంటే కంప్లీట్ గా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఒక కీలక పాత్ర వహించాడు, అంతేకాకుండా కేటీఆర్ కి కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుడు, అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుడు కనుక ఖచ్చితంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు అంటే ఆయన దగ్గర ఉండుంటాయి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా బయట పెడతాడు అన్నటువంటి యాంగిల్ లో కూడా ఉంటాయి. సో అలాంటి యాంగిల్ లో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కేవలం పార్టీ వీడియో దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు తప్ప ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఏదైతే కడియం శ్రీహరి విషయాన్ని అయితే ఎంటర్ చేసిన సిచ్యువేషన్స్ అయితే తెలియదు. బట్ కడియం శ్రీహరి మాత్రం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి డైలాగ్ రాకుండానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల చిత్తాభారతం అంతా కూడా నా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరెవరు ఏం చేశారో వారి రెండింటినీ కూడా పూర్తి స్థాయిలో డేటా నా దగ్గర ఉంది, ఖచ్చితంగా సందర్భం వస్తే బయట పెడతాను అన్నటువంటి మాటలు మనం విన్నాం. సో ఈ నేపథ్యంలో ఇంకా ఏదైనా బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి పై కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా, లేకపోతే ఆయన సస్పెన్షన్ కి సంబంధించినటువంటి విషయం ఏదైతే పార్టీ మారిన నేపథ్యంలో కూడా ఆయనను సస్పెండ్ చేయాలంటూ కూడా వినతి పత్రాన్ని అందజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కనుక వీటన్నింటికి సంబంధించినటువంటి నేపథ్యంలో చర్యలు చేపడితే ఆ సమయాల్లో ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి డేటా ఏదైనా ఉంటే కడియం శ్రీహరి కూడా బయట పెట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.